हाई अंडी अटुकुलु पोहा तोटी हेल्दीगा उप्मा एला चेयालो चेसि चूपेडतानु कार्बोहैड्रेट मनं एक्कुवगा तीसुकोकूडदु कदा पोहा अंटे रैसे कदा అది మనం బాగుంటేనే ఎక్కువ తినేస్తుంటాం అలా కాకుండా దీనికి మనకి బాడీ కావాల్సినవన్నీ చక్కగా వేసుకొని హెల్దీగా ఉప్మా చేసుకోవచ్చు నేనైతే ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొంచెం ఇంగువ వేస్తాను ఆవాలు మినపప్పు జీలకర్ర శనగపప్పు వేస్తాను తర్వాత వేరుశనగ గుండు వేస్తాను మధ్యలో కొంచెం ప్లేస్ ఖాళీ చేసి అల్లం తురుమేస్తాను అది కూడా ఎక్కువ వేపకూడదు తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తాను ఉప్పు పసుపు వేస్తాను ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత మనం జస్ట్ ఒక 5 నిమిషాలు ముందు మాత్రమే అటుకులు 2 సార్లు కడుక్కొని ఒక జాలి గిన్నెలో ఫిల్టర్ చేసుకోవాలి అటుకులు ఇందులో వేసేయాలి వేసి చక్కగా ఒక 4-5 సార్లు కలుపుకుంటే పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది తర్వాత మనకి నిమ్మకాయ పులుపును బట్టి ఎన్ని నిమ్మకాయలు కావాలంటే అన్ని పిండుకోవచ్చు ఈ ఉప్మా అంతా రెడీ 10 నిమిషాల్లో అయిపోతుంది కానీ హెల్త్కి చాలా మంచిగా మనం తయారు చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది ఈ ఉప్మాని నేను అప్పుడప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను ఎందుకంటే పోపు సామాన్లు తక్కువ వేస్తే కార్బోహైడ్రేట్ ఎక్కువైపోతుంది అంత తినకూడదని నాకు తెలుసు అదే అండి ఈరోజు నేను చేసిన వంట మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా కథలు అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను మీతో కాసేపు నేను ఛానల్లో మీకు నచ్చితే అవి కూడా విని తప్పకుండా మీరు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బై టేక్ కేర్